ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ విన్నప్పుడు కూడా పోలీసులు ఒక ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. డెకాయిట్ కేసు మీరు అంటే రోజు రోజు మీరు ఆలోచించుకుంటుంటారా, ఓకే ఈ రోజు కొత్త కేసు ఏమేస్తే ఇంకొక 1 వీక్ ఎలా పెట్టాలి అఖిల ప్రియాని జైల్లో, ఇంక కక్ష తీర్చుకుంటున్నారా మా మీద, ఒక ఆడపిల్ల మీద, మీ పంతాలు మీ కక్షలు, అంటే మాకంటూ ఎవరు ఆన్సర్ ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరానా, మాకు మా పేరెంట్స్ లేరన్నా మీరు మా లైఫ్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, లేదా మా పేరెంట్స్ హార్డ్ వర్క్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఎప్పుడండి హఫీజ్పేట్ ల్యాండ్? నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మా నాన్న అక్కడ పిక్నిక్ తీసుకెళ్తాడు. ఈరోజు కూడా ఆ ల్యాండ్లో సెక్యూరిటీ ఎవరు, సెక్యూరిటీని వెళ్ళి అడగండి ఎవరు మీరు ఈ ల్యాండ్ అంటే భూమా నాగిరెడ్డిదే అంటారు, ఎందుకంటే మా నాన్న ప్రొటెక్ట్ చేశాడు ఆ ల్యాండ్ని. అండ్ ఇట్ ఈస్ అండర్ అ కంపెనీ, ఇట్ ఈస్ అండర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఇట్ డజంట్ బిలాంగ్ టు వన్ పర్సన్. ఇంత గేమ్లో ఇంత దాంట్లో సరే గేమ్ ఆడతామా, వీఆర్ ఆల్సో రెడీ ఫర్ అ గేమ్, బట్ డోంట్ టేక్ ఇట్ పర్సనలీ లైక్ దిస్, బికాస్ ఇఫ్ వీ టేక్ ఇట్ పర్సనలీ వీ విల్ నాట్ టేక్ ఇట్ పర్సనలీ, వీఆర్ ఆన్ అ రెస్పాన్సిబుల్ సైడ్. డోంట్ ప్రొవోక్ అస్ టు డూ థింగ్స్, వీ డోంట్ వాంట్ టు గెట్ ప్రొవోక్డ్. ఆలగడ్డలో మనుషుల్ని బెదిరిస్తారు, ఏంటండి ఇది, మా మనుషులు ఇక్కడికి రానివ్వరు, ఇదేమి, మేము పాకిస్తాన్లో ఉంటున్నామా, హైదరాబాద్లో ఉంటున్నామా, ఇది మా ఊరు అండి, మేము పుట్టింది ఆలగడ్డలో అయినా మేము పెరిగింది హైదరాబాద్లోనే అండి, మాకు ఇక్కడ ఇల్లు ఉంది, మాకు ఒక సొసైటీలో ఉంటున్నాము, చిన్నప్పటి నుంచి ఉన్న ఊరు ఇది. మేమేదో కత్తులు పెట్టుకొని కటారులు పట్టుకొని వచ్చి ఫ్యాక్షన్ చేస్తున్నామంటే మీరు ఎవరికి భయపడుతున్నారు? ఈరోజు ప్రవీణ్ మీకు నిజంగా అంటే ప్రవీణ్ అన్న వాళ్ళు ఎందుకు అంత మీరు మమ్మల్ని ఇంత కార్నర్ చేసి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు? మేము ఏ రోజు వాళ్ళని కార్నర్ చేయలేదే, మీకు ఏం డీలింగ్స్ ఉన్నాయి, అది ఏమైనా మీ మధ్యలో ఉండివ్వండి. మమ్మల్ని ఎందుకు, మా లైఫ్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారు, మా అక్కను ఎందుకు ఇంత ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తున్నారు? గవర్నమెంట్ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ, తన హెల్త్ కండిషన్ ఒకటి, ఇచ్చే స్టేట్మెంట్ ఒకటి పోలీస్ వాళ్ళు, ఏంటండి ఇది, విల్ యూ నాట్ లెటర్ లివ్, చంపేద్దాం అనుకుంటున్నారా, ఇంకెంత టార్చర్ చేస్తారండి, అంటే ఇంకేం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అని, 3rd degree టార్చర్ అని, ఐ యు గోయింగ్ ఫర్ దాట్? నాకు సినిమా చూసినట్టు ఉంది మా లైఫ్. ప్లీజ్ అండి, అందరం పేషెంట్గా ఉందాము. ఐఎమ్ రెడీ టు రిప్రజెంట్ ద ఫ్యామిలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ హూస్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. కూర్చోబెట్టండి పెద్దరికం, వాళ్ళు కేసీఆర్ బంధువులు అంటున్నారు కదా, ఐఎమ్ రిక్వెస్టింగ్ సీఎం అండి, మా అక్క కూడా ఒక పబ్లిక్ లైఫ్లో ఉండిందండి, మా ఫ్యామిలీ కూడా పబ్లిక్ లైఫ్లో ఉండింది. పోలీసులు మేము టార్గెట్, లా ఎక్కడ అండి, లా ఎక్కడ, పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారండి, మేము ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, పోలీసులు మా ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చిన పోలీసులు ప్రోటోకాల్ ఫాలో అవ్వరా అండి, ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకురారా అండి, గాంధీ హాస్పిటల్లో పోలీస్ డిపార్ట్మెంట్ గురించే మాట్లాడుతున్నాను నేను, మీరు అడిగారు కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ హ్యాపెన్ ఇన్ ది ఎంటైర్ సిచ్యువేషన్. ప్రోటోకాల్ ఫాలో, నెంబర్ 1, ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా ఒక నోటీస్ లేకుండా ఒక హౌస్కి వెళ్తూ నైట్ 9:30-10 o'clock ఒక మహిళా పోలీస్ లేకుండా వెళ్ళి రాత్రంతా చుట్టుకొని సివిల్ రైట్స్ మీరు డిస్పోజ్ చేసేసి మనిషికి ఫుడ్ పెట్టకుండా వాటర్ పెట్టకుండా 20 hours తర్వాత మీరు కమిషనర్ ఆఫీస్ తీసుకెళ్ళి ఎందుకు తీసుకెళ్లారని ఇన్ఫర్మేషన్ మాకు పోలీసులు ఇవ్వలేదు, లేదా మా లాయర్లకు కూడా తెలియదు, అక్క ఎక్కడుందో తెలియదు. నేను పర్సనల్గా వెళ్ళాను కమిషనర్ ఆఫీస్కి, నేను పర్సనల్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను, అక్కకి హెల్త్ బాగాలేదు, మెడిసిన్స్ ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి, మీరు వెళ్ళిపోండి, మేము ఇస్తాము. ఇచ్చారా అండి? విల్ యూ గివ్ దట్ గ్యారంటీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ దట్ మై సిస్టర్ వాస్ ఫెడ్ ఫుడ్ ఆర్ గివెన్? ఐఎమ్ నో, యు ఆర్ అ జర్నలిస్ట్ రైట్, దేర్ ఆర్ ఆల్ జర్నలిస్ట్ దేర్,
ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ బికాస్ మేము కూడా చిన్నపిల్లలు. అది డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలండి, డిపార్ట్మెంట్ వాళ్ళు కిడ్నాప్ జరిగింది అంటున్నారు, బట్ వాజ్ మై సిస్టర్ ఇన్ స్పాట్? కాన్స్పిరసీ అండి, ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ ఇన్ ద కోర్ట్. లెట్ కోర్ట్ డూ ద జడ్జ్మెంట్. పోలీసులు ఎందుకు జడ్జ్మెంట్ అవుతున్నారు? అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ ఇంక్రీజ్ అయి ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అని ఈ గొడవ జరిగిందంటారు. మీకు ఎలా తెలిసిందండి ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయిందని? మీ డిపార్ట్మెంట్ ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంటా రెవెన్యూ డిపార్ట్మెంటా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా మీకు సర్టిఫికేషన్ ఇవ్వాలి దట్ ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయిందని. హౌ డిడ్ యూ సర్టిఫై దట్? ల్యాండ్ రేట్ గురించి మీకు ఎలా తెలుసు? ఐ సీక్ పొలిటికల్ ప్రెషర్ ఫ్రమ్ ఎవ్రీబడి అండి ఇన్ ది స్టేట్. తెలీదు అండి, ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి ఫ్రమ్ ఎవ్రీవేర్, ఇట్ కుడ్ బి ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆల్సో. రెండు గవర్నమెంట్స్ అండి, రెండు గవర్నమెంట్స్. బికాస్ అక్కకి అక్కడ కూడా ప్రెషర్ ఉండింది అపోజిషన్ లో ఉండడం, ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ప్రెషర్ మీద ఈ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవుతుందేమో. ఐఎమ్ టాకింగ్ యాజ్ అన్ అవుట్ సైడ్ బికాస్ ఈవెన్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, బట్ ఐఎమ్ సీయింగ్ మై సిస్టర్ సఫర్ అండ్ ఐ నో వాట్ ప్రెషర్స్ ఆర్ గోయింగ్ అరౌండ్. మనుషుల్ని బెదిరిస్తున్నారు, మా క్రషర్ ప్లాంట్ లో కోర్టులో ఉన్న కేసు నడుస్తుంది, ఇంకా ఎక్విప్మెంట్ మెషినరీ అన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్? ఐ డోంట్ నో, డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కోవాలి కదా. ఇస్తున్నారండి మా వాళ్ళు. సీఎం గారికి వాళ్ళు చాలా క్లోజ్ అని వాళ్ళే చెప్తున్నారండి. కూర్చొని మాట్లాడడానికి నేను సిద్ధము, వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే తీసుకుంటామండి, నేను కూడా తీసుకుంటా. ఒకవేళ వాళ్ళకి కనుక రైట్స్ ఉంటే నేను వెళ్ళిపోతాను. ప్రతాప్ గారు తప్పకుండా అండి, డాక్యుమెంట్స్ లేకుండానే ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు భూమానాగి రెడ్డి ల్యాండ్ అని ఎందుకు చెప్తారండి? మౌనిక, మీకు మొదటి నుంచే ప్రవీణ్ గారు మాకు తెలుసు అని చెప్పారు కదా, వాళ్ళు సీఎం బంధువు నిజంగానే కాదా మీకు తెలుసు కదా? సీఎం బంధువులు అని నేను మీడియాలో చూశాను, నాకు తెలీదు, వాళ్ళే చెప్పారు. కవిత గారు హెల్ప్ చేశారన్నారు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా యాక్టివ్గా రియాక్ట్ అయ్యారన్నారు, చెప్పింది వాళ్ళే బంధువులు అని చెప్పి. నేను కూడా మీడియాలో చూసి తెలుసుకున్నాను కాబట్టి, ఒకవేళ బంధుత్వం ఉండుంటే ఎవరైనా సీఎం గారు కానీ రామన్న కానీ కవితక్క కానీ ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని కూర్చోబెడితే, మేము చిన్నపిల్లలము, మీరే పెద్దరికం తీసుకోండి. మాకు వద్దు ఇవి, ఈ రాజకీయాలు, ఈ కుళ్ళులు, ఈ కుతంత్రాలు, మేము ఇవన్నీ వద్దనుకొని ఒక సిస్టమ్ ఫాలో అవుతూ మా నాన్న చూపించిన దారి ఏదన్నా ఆలగడ్డ నంద్యాల ప్రజల్ని చూసుకోవాలనే ఒక ఒక భావనతో సరే, ఇంకా ఆస్తులు ఎవరికి ఎక్కడ ఉండకూడదా అండి వేరే రాష్ట్రాల్లో? ఏమో అండి, వాళ్ళని అడగాలి వాళ్ళని. బికాజ్ సిపి గారు ఫస్ట్ చెప్పింది సివిల్ మ్యాటర్ అన్నారు, తర్వాత మళ్ళీ రిపోర్ట్లో ఇది సివిల్ మ్యాటర్ అని వాళ్ళు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు.